వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ భీమేశ్వర ఆలయంలో గండజీప వెలిగించే సౌత్యం ప్రారంభం. వేములవాడ పట్టణంలో ఘనంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఐదు చెవుల గొర్రెపిల్ల జననం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మంచినీటి సంపులో పడి గృహిణి మృతి. కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేయడం రైతాంగం సాధించిన గొప్ప విజయం రేవంత్ రెడ్డి. కొనరావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రొక్కం దేవారెడ్డి. ప్రసిద్ధ సేవ క్షేత్రమైన వేములవాడ రాచన ఆలయం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున గండదీపం వెలిగించే సౌకర్యాన్ని భక్తులకు కల్పిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భీమేశ్వర ఆలయంలో కూడా గండదీపం సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం గండదీపాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు నటరాజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజున దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి పేద ప్రజలకు ఆమె చేసిన విశేష సేవలు కొనియాడుతూ ఘనంగా నివాళులు సమర్పించుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, దేశ సంక్షేమం కోసం ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నేతలు సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్, రమేష్ భారతి, శ్రీనివాస్ గౌడ్, రాకేష్, నాగులరాము, విష్ణు ప్రసాద్, లహరి, అంజయ్య తదితరులు ఉన్నారు. ఈ తరం యువత ప్రజలందరూ కూడా వారి బాటల్లో నడిచే విధంగా ఈరోజు ఆమె యొక్క పరిపాలనను, గత స్మృతులను గుర్తు చేసుకునేటువంటి అవకాశం జయంతి రూపంలో రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందించినటువంటి ఆ మహానేత, మహాతల్లి తీవ్రవాదుల గుళ్లకు బలైనప్పటికీ కూడా మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క ముందు చూపుతో చేసినటువంటి పథకాలను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ యూపీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు కూడా అనేక రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోతున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. మోహన్ వాటర్ ఆయన యొక్క వాహనాన్ని ఎక్కించి మరి రైతుల చావు కారణమైనటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా అగ్రో వెలుపుస్తున్న తరంలో ఈరోజు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్న మాట. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 104వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వారికి నివాళులర్పించడం జరిగింది. ఇలా భారతదేశాన్ని ఒక విధంగా ఉన్నత విధంగా తీసుకొచ్చి తీర్చిదిద్దిన ఘనత ఇలా పెద్దలు స్వర్గీయ ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఎందుకు అనంటే గరీబ్ హటావో విధానాన్ని తీసుకొచ్చి ప్రజానీకాన్ని, సామాన్య మానవులను కూడా ఇలా ఇల్లు కట్టించిన ఘనత ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారిది. ఆమె చేసిన సేవలు మరవలేనివి. ఇలా ఆలిన దేశాలకు కూడా ఇలా అధ్యక్షురాలుగా ఉండి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన ఘనత, ఉక్కు మహిళగా పేరు పొందిన ఘనత ఇలా ఇందిరాగాంధీ గారిది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండాలని నేను మనవి చేస్తున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున ఉక్కు మహిళా మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య మాట్లాడుతూ గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు దశాబ్దాల కాలం క్రితమే సొంత ఇల్లు వారికి నిర్మించి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల మహిళగా పేరు పొందిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి గిరిధర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, భాస్కర్, రామరెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈ రోజు పార్టీ ఘనంగా జరపడం జరుగుతుంది. చాలా ధైర్యంతో ఆనాడు యావత్ భారతదేశం అంతా కూడా కదిలించినటువంటి సంఘటన కూడా మనం చూడొచ్చు స్వర్ణ దేవాలయంలో కూడా. అంటే అటువంటి తెలివి, అటువంటి ధైర్యము, అటువంటి త్యాగం కలిగినటువంటి ఒక వీర వనిత మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తుపాకీ తూటాలకు బలైనటువంటి వ్యక్తిగా శ్రీమతి ఇందిరాగాంధీని మనం కొనియాడవచ్చు. అటువంటి మహనీయురాలు భారతదేశాన్ని ప్రపంచ దేశం లోపటనే ఒక సమున్నతమైనటువంటి స్థానం లోపల నిలిపినటువంటి వ్యక్తి. ప్రతి వ్యక్తికి కూడా అన్నము, బట్ట, ఇల్లు ఉండడానికి ఈ మూడు అవసరాలను గుర్తించినటువంటి వ్యక్తి భారతదేశం లోపల ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. అటువంటి మహనీయురాలు యొక్క సేవలను ఎంత కొనియాడినా కానీ తక్కువనే. యావత్ భారతదేశం కూడా ఈరోజు అందరు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క పేరును అందరు కూడా తలుచుకోవడం జరుగుతుంది. అట్టడుగు వర్గాల నుంచి దళిత గిరిజన వర్గాలను పైకి తీసుకురావడానికి సమూనతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆ ఇందిరాగాంధీ గారిని కొనియాడవచ్చు. జయ కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఇందిరాగాంధీ అంటే మరి మన దేశానికి అత్యధిక సంవత్సరాలుగా పాలించిన ఒక మహిళ ఇందిరాగాంధీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇవాళ దేశంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఇందిరాగాంధీ చెప్పుకోవచ్చు. అట్లాంటి మరి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరి మన దేశానికి ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి పార్టీ కానీ ఇలా ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీ కూడా ఇలా చాలా దేశంలో మహోన్నతమైన వ్యక్తిగా మనం అందరం గర్వించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో చెవుల శ్రీనివాస్ అనే రైతు గొర్రెల మందలో శుక్రవారం రోజున 5 చెవులు కలిగి ఉన్న గొర్రెపిల్ల జన్మించింది. దీనిపై గొర్రెల కాపరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రహణం పట్టిన కారణంగానే 5 చెవులతో కూడిన గొర్రెపిల్ల జన్మించిందని, పుట్టిన 30 నిమిషాలకు అది చనిపోయిందని తెలిపారు. కాగా ఈ విచిత్రమైన ఘటనను చూడడానికి ప్రజలు తరలివచ్చి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే జన్యు లోపాల కారణంగానే వేలల్లో ఒకటి ఇలా జన్మిస్తుందని పశు వైద్య నిపుణులు అంటున్నారు. దాన్ని అట్లా మండి పెట్టే దీన్ని దాన్ని కిందనయ్యి కింద అయ్యే అట్లా కాదురా జ్ఞానం కొట్టింది. మరి ఇది ఏంది, ఏం కథ, ఏం చిత్రం, ఇవి ఏంటిది, మాయనా, ఏం కథ, మరి ఏంది అన్నది కూడా అర్థం కాలేదు. అది చెవుటి ఒక అర్ధగంట సేపతి కింది చనిపోయింది పిల్ల. మరి ఏంది ఇది, మాయనా, ఇది ఏం కథ, ఇది తెలియాలి. ఏది అర్థం అవటం లేదు. ఇది ప్రజలకు తెలియాలి. చెవులు పెట్టుకుని పుట్టింది పిల్ల. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు అనుకోని పరిస్థితుల్లో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాధ అనే 47 సంవత్సరాల మహిళ శుక్రవారం ఉదయం పూట ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటి సంపలో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల సమాచారంతో తెలిసింది. రాధ భర్త అయిన అమర్నాథ్ ఈ విషయంపై మాట్లాడుతూ తనతో పాటు తన 2 కుమారులు 8 గంటల ప్రాంతంలో చూసేసరికి ఇంటి ముందు ఉన్న నీటి సంపలో శవమై తేలింది అని విలపించారు. కాగా ఎల్లారెడ్డిపేట ఏఎస్ఐ శ్రీనివాస్ ఘటనపై కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరల్డ్ టాయిలెట్స్ డే నవంబర్ 19ని పురస్కరించుకొని ఈ రోజు మున్సిపల్ కార్యాలయ పరిధిలో గల పబ్లిక్ టాయిలెట్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీ పారిశుద్ధ్య సిబ్బందిని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శాలువాతో సన్మానం చేసి ఉత్తమ పబ్లిక్ టాయిలెట్స్ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం మరియు దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు అందుబాటులో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకునేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ మరియు శానిటేషన్ సిబ్బంది యొక్క సేవ ఎంతో గొప్పదని మున్సిపల్ కమిషనర్ గారు కొనియాడారు. వారి సేవలను గుర్తించి వారిని సన్మానించే సదావకాశం రావడం ఎంతో సంతోషమని తెలియజేశారు. ఇటు ఈ కార్యక్రమంలో గౌరవ కన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. వారి వెంట శానిటర్ ఇన్స్పెక్టర్ కేవి లక్ష్మణరావు గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరావుపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యక్షులు లక్కం రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా కొండరావుపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా 8వ సారి రొక్కం దేవారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు లక్కం రమేష్ తెలిపారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షునిగా కస్తూరి తిరుపతి రెడ్డి, నీరెట్టి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కరుణాకర్, కోశాధికారిగా మంధాల సంజీవ్, గౌరవ అధ్యక్షులుగా చొన్నాల రాజు, లక్కం రమేష్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా పంటు నవీన్, దండు దేవేందర్, సురేష్, రాజు, ముఖ్య సలహాదారుడిగా మల్యాల ప్రసాద్ ఎన్నికైనట్లు తెలిపారు. అంతేకాకుండా కార్యవర్గ సభ్యులుగా సురేష్, ఈశ్వర్, నరేష్, దర్శనాల రాజశేఖర్, మెరుగు నియమితులయ్యారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక అనంతరం అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేస్తూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రెస్ క్లబ్ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నీరెడ్డి నవీన్, ఎస్6 న్యూస్. కోశాధికారిగా మందాల సంజీవ్, గౌరవ అధ్యక్షులుగా జొన్నల రాజేందర్, లక్కం రమేష్, సంయుక్త కార్యదర్శిగా బంటు నవీన్, సాసాల సురేష్, ఆర్య రాజు, దండు దేవేందర్, ముఖ్య సలహాదారుగా మల్లెల ప్రసాద్ను, అలాగే కార్యవర్గ సభ్యులుగా అన్నబోయిన సురేష్, బంధువుల ఈశ్వర్, దప్పుల నరేష్, దర్శనాల రాజశేఖర్, మెరుగుబాబులు, వీళ్ళందరి ఆధ్వర్యంలో దేవరెడ్డి గారిని 8వ సారి ఏకగ్రీవంగా కొండ్రపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా, జిల్లా ఉపాధ్యక్షులు లక్కం రమేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులకు మరియు నూతన అధ్యక్షులు దేవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జర్నలిస్టుల సమస్యలను తీర్చే విషయంలో నా వంతు కృషిగా అందరినీ కలుపుకొని ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారి పిలుపు మేరకు కొండ్రపేట మండల కేంద్రంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి గాను 8వ సారి ఏకగ్రీవంగా మన ఆంధ్రజ్యోతి విలేకరి దేవరెడ్డి గారిని మళ్ళా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా 8వ సారి ఎన్నుకోవడం జరిగింది. దానికి మా కొండ్రపేట మండల విలేకరులందరూ ఏకగ్రీవంగా ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే మా దేవరెడ్డి కూడా విలేకరులందరికీ ప్రతి పెన్నంటూ ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఇళ్ల స్థలాలను ఇప్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. కొండ్రపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక మన జిల్లా అధ్యక్షుడు లక్కం రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నుకోవడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా నన్ను 8వ సారి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా కొండ్రపేట మండల మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. నన్ను గౌరవించి నన్ను ఈ ఎన్నిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా కోరిన మండల సమస్యలు తీర్చడం కూడా నా వంతు కృషి చేస్తా. ప్రస్తుతానికి మన ప్రెస్క భవనము నిధులు లేకపోయినప్పటికీ గతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, మన జడ్పి చైర్పర్సన్ నారకొండ రావారెడ్డి గారు సహాయంతో ఇంతవరకు బిల్డింగ్ పూర్తయింది. అసంపూర్తిగా బిల్డింగ్ను
ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరియు జెడ్పీటీ ప్రసన్న రాఘవరెడ్డి గారు నిధులు కేటాయిస్తారని మా హామీ ఇచ్చిండ్రు. వాళ్ళ మాట మీదకి వెళ్ళి నేను సొంత డబ్బులు మా రాజన్న మనందరి సహకారంతో పూర్తి చేసుకోవడానికి చేరుకున్నది. ఇండ్ల స్థలాలు కూడా ఎమ్మెల్యే మా మీద దయవంచి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు జెడిపి చైర్పర్సన్ నేలకొండ నారాయణ రాఘవరెడ్డి గారు మన ఎంపీపీ చంద్రగౌడ్ గారు మన అధికారులు తహసీల్దార్ నరేందర్ గారు సహకరించి మాకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని అనువైన చోట కేటాయించాలని కోరుకుంటున్నా. మా మండల జిల్లా సమస్యలను నా వంతు తీర్చడానికి కృషి చేస్తా. మాది అది కూడా మా అందరి సహకారంతో నేను ముందుండి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ బులెటిన్లోని విశేషాలు ఎలక్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.